ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో కరోనా పాజిటివ్ తో మృతి చెందిన ప్రాంతంలో ఇందిరానగర్లో నిత్యావసర సరుకులు కూరగాయలు పాలు త్రాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంతవాసులు తెలియజేశారు. అధికారులకు విన్నవించుకున్నప్పటికీ వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదని తెలియజేశారు. ముఖ్యంగా వైద్యపరమైన సదుపాయాలు లేక మెడికల్ షాపు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని మీడియాకు తెలియజేశారు. కంటోన్మెంట్ లో ఉన్న వారికి నిత్యవసరాలు కూరగాయలు త్రాగునీరు అందిస్తామని ప్రత్యేక ఉద్యోగులను ఇస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామస్తులు బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి ఏర్పాటు చేయాలని ఒకవైపు బారికేడ్లు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు వాళ్ళు వచ్చి చేస్తామన్నారు. ఇప్పుడేమో వాలంటీర్లు కూడా ఇళ్ళ దగ్గర నుంచి రానియడం లేదు. ఎటు పక్క ఆ పక్క బిగించి బ్యారికేడ్స్ కంప చెట్లు అవన్నీ బిగి ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు వేసుకున్నారు. అసలు నీళ్లు రావడానికి కూడా లేదు. ముందు తాగునీరుకి చచ్చిపోతారు సగం జనాలు. తాగునీరు అందటం లేదు. కూరగాయలు కూడా రావడం లేదు. మీ ఏరియాకు రామిరెడ్డి పంచాయతీ సెక్రటరీని ప్రత్యేక అధికారిగా ఇక్కడ మీ ఏరియాకి వేసిండు. అతను ఎప్పుడన్నా మీరు వెళ్ళి మాట్లాడటం కానీ అతను మీ దగ్గరికి రావటం కానీ చేసిండా? ముందు తొలి రెండు రోజులు వచ్చినాడు. ఇప్పుడేమో రావటం లేదు వాళ్ళు కూడా అధికారులు. ఫోన్ ద్వారా తెలియజేశాం అధికారులకు. సరే ఏర్పాటు చేస్తామని అంటారు. అది మరుసటి రోజుగా మర్చిపోతున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే వీళ్ళకి కాదు ఇంకొకరికి చేయండి ఇంకొకరికి చేయండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా నిత్యావసర వస్తువులకు కూరగాయలకు మంచి నీళ్లకు తాగడానికి మీకు ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది. ఒక దారి తీసేయాలి. ఏదైనా ఒక మెడికల్ షాప్ వెళ్ళాలనుకున్నా గానీ ఎటువంటి దారి కానీ కనపడటం లేదు ఎవరికి. మెడికల్ షాపులు కూడా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది. మెడికల్ షాప్ 24 మెడికల్ షాప్ మెడికల్స్ లేకనే ఒక పాపం ఒక వ్యక్తి చనిపోయాడు. ఇక్కడ గంటన్నర దాకా ఒక గేట్ జరిగారు. గంటన్నర తర్వాత తీసి మళ్ళీ ఆ కిట్స్ వేసుకుని ఈ కింద కిట్స్ వేసుకుని వచ్చి బయట చెకప్ చేసరికి ఆ వ్యక్తి కూడా ఉన్న మనిషి కూడా అతను మాత్రమే మొన్న రాత్రి వరకు తిరుగుతాను అన్నాడు. తెల్లవారుజామున ఒక హఠాత్తుగా చనిపోయాడు. మెడికల్ వాటర్ నిత్యావసర సరుకులు ఏదైనా సరే కొంచెం ప్రజల దగ్గరికి వచ్చినట్లయితే ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇవి రాకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది. మెయిన్ మెడికల్ కావాలి, ఆ తర్వాత వాటర్ ఫెసిలిటీ, కూరగాయలు. ఇది కాక రేషన్ షాప్కి వెళ్ళాలనుకున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇలా కంప వేసుకొని ఎవరికి వాళ్ళు రెడ్ జోన్ ఉన్న చోటే కంప వేసి బారికేడ్స్ కడితే చాలా బాగుండేది. రెడ్ జోన్ లేని పరిధిలో కూడా అందరూ బారికేడ్స్ కట్టుకొని ఒకవేళ మెడికల్ షాప్కి వెళ్ళాలనుకున్న అర్జెంటుగా అయింది అతను బారికేడ్స్ దూకలేడు. 50 ఇయర్స్ అబౌవ్ అయితే అతను మెడికల్ షాప్ వెళ్ళాలనుకున్న బారికేడ్స్ తీయలేడు, ఆ కంప కూడా తీయలేడు. చాలా ఇబ్బంది పడుతుంది. దానివల్ల అధికారులు స్పందించి ఈ యొక్క రెడ్ జోన్ పరిధిలో అయితే ఎన్ని బజార్లు అవుతున్నాయో వాటినే రెడ్ జోన్లో పరిధిలో తీసుకొని మిగతా వాటిని రెడ్ జోన్ పరిధి నుంచి తొలగించాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.